రివిట్ వచ్చేసి మోడల్ సైట్ కాంపోనెంట్, మోడల్ ఈ మోడిఫై సైట్, ఈ రెండింటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. ఈ మామూలుగా వచ్చేసి ఎత్తు పొలాలుగా ఉండే నేల అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు, ఈ టోప సర్ఫేస్ కానీ వాటిలో వచ్చేసి సరౌండింగ్ రోడ్లు అవి ఉన్నప్పుడు, పక్కన చెట్లు ఉన్నట్టు పార్కింగ్ ఇండికేషన్ కానీ అట్లాంటివి వచ్చేసి మనం గీటిన్ ద్వారా మనం ఇండికేషన్ ఇచ్చుకుంటాం. ముందుగా ఒక ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ తీసుకున్నాను. వన్స్ మనకు ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ రాగానే ఇక్కడ మ్యాస్లో మనం యూజ్ చేస్తాం. ముందు టోపో సైజు, ముందు 3D వ్యూలోకి తీసుకొచ్చుకుంటా. ఇక్కడ టోపో సర్ఫేస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఎలివేషన్ పాయింట్ ఎంతలో రావాలి, ఫస్ట్ వచ్చేసి 0 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతూ తర్వాత నాకు 5 ఫీట్ హైట్లో ఎత్తు అనేది నా వేరే అవుతుంది అన్నట్టు ఇండికేషన్ ఇవ్వాలి. తర్వాత 5 కాస్త 10 ఫీట్, అది 10 ఫీట్ డిస్టెన్స్ హైట్లో ఉన్నట్టు. తర్వాత వచ్చేసి 2 ఫీట్కి హైట్ వచ్చేసి మనకు ఎత్తు అనేది తగ్గింది అన్నట్టు. తర్వాత వచ్చేసి మళ్ళా ఫలానికి వచ్చింది అన్నట్టు ఒక ఇండికేషన్ ఇస్తున్నా. చిన్న ఇండికేషన్ లాగా ఇచ్చి ఫైనల్గా ఇది వచ్చేసి ఎలివేషన్ అంటే మనకు ఎంత ఎత్తులో రావాలి. తర్వాత ఫైనల్గా ఫినిష్ అవ్వగానే మనకు ఈ టోపో సర్ఫేస్ అనేది మనకు వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ మనకు మెటీరియల్ కలర్ ఏమైనా మార్చాలనుకుంటే మనం మెటీరియల్ సెక్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ కూడా మనం ఇక్కడ ఇస్తే మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కొద్దిగా మట్టి కలర్లో ఇచ్చాను. ఇక్కడ మట్టి కలర్లో వచ్చింది. ఇక్కడ మనం ఎత్తు మనం ఇచ్చుకుంటూ వచ్చాం కదా, అది 3D లోకి వెళ్ళినప్పుడు మనకు అవపడుతుంది. కొద్దిగా ఎత్తు ఎత్తు పల్లాలుగా ఉన్నట్టు మనం ఇచ్చాం కాబట్టి అదే రకంగా మనకు లెవలింగ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చెట్లు ఉన్నాయని చెప్పేసి ఇది సైడ్ కాంపోనెంట్ యూజ్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని శాంపిల్ చెట్లు డయాగ్రామ్స్ వస్తాయి. ఇవన్నీ చెట్లు డయాగ్రామ్స్, మనకు ఏదో ఒక ర్యాండమ్ ట్రీ తీసుకున్నా ఇక్కడ ఒక ట్రీ వస్తుందని చెప్పి ఇండికేషన్ లాగా ఇవ్వడం కానీ కొద్దిగా అట్లాంటి వాటికి మనం ఇది యూజ్ చేస్తాం. రెండోది వచ్చేసి ఇక్కడ పార్కింగ్, ఇప్పుడు కారు అట్లాంటివి ఏమన్నా ఇలాంటి ఇండికేషన్ ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం తక్కువ స్పేస్ ఉండేది కానీ నాకు కార్ పార్కింగ్ ఇండికేషన్ సరిగ్గా చూపించట్లేదు. తర్వాత వచ్చేసి బిల్డింగ్ ప్యాడ్, ఈ బిల్డింగ్ ప్యాడ్ యూజ్ చేసుకొని మనం ఒక పొలం, ఇప్పుడు ఇది ఎత్తు తగ్గులుగా ఉంది కదా దీన్ని వచ్చేసి ఒక లెవలింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇండికేషన్ ఇవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఇది ఇవ్వగానే మనకు బిల్డింగ్ ప్యాడ్ నాకు ఇక్కడ దాకా లెవలింగ్ వచ్చేదలాగా చూపించాలి. Thank you.
ఈ ఉండే దాంట్లో మనకు ఈ పొన ఒక చదరంగా ఉండే ఒక సర్ఫేస్ లా క్రియేట్ అవుతుంది. ఒక బిల్డింగ్ ప్లాన్ కానీ అట్లాంటివి ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే మనం దీన్ని యూస్ చేసుకొని ఇట్లా క్రియేట్ చేస్తాం. రెండోది వచ్చి సీలింగ్ ప్యాడ్ అయింది. తర్వాత స్ప్లిట్ సర్ఫేస్, స్ప్లిట్ సర్ఫేస్ యూస్ చేసుకొని ఈ టోఫా సర్ఫేస్ ఉంది కదా మనం మొత్తం గీసింది, దాన్ని వచ్చేసి ఇంకొక స్ప్లిట్గా తయారు చేయొచ్చండి. ఇంకొక పార్ట్గా నాకు టోఫా సర్ఫేస్ నుంచి ఇక్కడ దాకా రావాలి. ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్ అంటే రెండింటిగా మారి రెండింటిగా డివైడ్ అయింది. మ్యాస్ ఇది మ్యాస్లో వచ్చేసి ఇందాక స్ప్లిట్ చేసాం. ఇప్పుడు మధ్యన ఇవ్వగానే ఇది ఇది రెండు వచ్చేసి ఒకటిగా ఇంత ముందర ప్రీవియస్ స్టేజ్కి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి సబ్ రీజియన్, మనం ఈ సబ్ రీజియన్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు చెట్లు ఇండికేషన్ లాగా ఇచ్చుకోవాలంటే ఇక్కడ ప్లానెట్ వచ్చి ఒక చెట్టు ఒకటి ఇక్కడ ఉంచాలని చెప్పేసి ఇండికేషన్ ఇస్తున్నాం. ఇక్కడ ఇండికేషన్ లాగా వస్తుంది. వీటికి మనం మెటీరియల్ కానీ అప్లై చేస్తామంటే ఒక చెట్టుకి ఇంత ఇండికేషన్స్ ఇచ్చినట్టు అట్లాంటివి మనం చేయొచ్చు. సరే చేయను. తర్వాత వచ్చేసి ఇక్కడ లేబుల్ కాంట్రిబ్యూటర్ ఉంది కదా, ఇక్కడ మనకు ఎంత హైట్ డిఫరెన్స్ అవుతుంది అనేది మనకు ఈ లేబుల్ కాంట్రిబ్యూటర్ ద్వారా మనకు తెలుస్తుంది ఎంత హైట్ డిఫరెన్స్ వచ్చింది ఏంటి. రెండోది వచ్చేసి గ్రేడియంట్ రీజియన్ ఉంది కదా, గ్రేడియంట్ అంటే ఒక ఈ టోప్ సర్ఫేస్ని ఒక డూప్లికేషన్ క్రియేట్ చేసుకోవడం కన్నా ఎగ్జిస్టింగ్ వన్ ఉన్నది ఇంకొకటి మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ముందు సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకు టోఫా సర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మనకు గ్రేడియంట్ రీజన్ అనేది సేమ్ ఒక డూప్లికేట్ కాపీ లాగా తీసుకోవడానికి యూస్ చేస్తున్నాం. ఒక మాస్టర్ కాపీ ఉండి ఇట్లా డూప్లికేట్ కాపీ తీసుకుని వాటి మీద వర్క్ చేయడం కోసం వాటి గురించి మనకు ఈ గ్రేడియంట్ అట్లాంటివి చూసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ రోడ్డు అలాంటివి మనం చూపించాలనుకుంటున్నాం. ఒక రీజియన్ సబ్ రీజియన్ తీసుకొని ఒక ఒక రోడ్ లాంటిది ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది బిల్డింగ్ మంది అనుకుంటే ఇక్కడ దాకా రోడ్డు ఉండి ఫైనల్గా ఫినిష్ అని ఇవ్వగానే ఒక రీజన్ లాగా ఉంది, ఒక రోడ్ లాగా. మనం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మెటీరియల్ ఉంటుంది, ఒక బ్లాక్ కలర్ మెటీరియల్ అప్లై చేస్తే మనకు ఇట్లా మెటీరియల్ అనేది మనకు అప్లై అయింది. ఈ విధంగా మనం టోపస్ సర్ఫేస్ని ఒక ఇండికేషన్ యూస్ చేసుకొని ఒక ఎన్విరాన్మెంట్ లాంటిది క్రియేట్ చేయొచ్చు. బిల్డింగ్ బిల్డింగ్ సరౌండింగ్ వచ్చేసి ఎత్తు పల్లల్లాగా ఉండే ప్రదేశాలు కానీ ఉండడం కానీ అట్లాంటి వాటిని చూపించడం కోసం దీన్ని యూస్ చేస్తాం. మ్యాస్ సైట్లో మోడల్ సైటు మోడల్ మోడిఫై సైట్లో ఈ కాంపోనెంట్ యూస్ చేసుకొని మనం డ్రాయింగ్ అనేది ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసుకొని చూపించడానికి పనిచేస్తుంది. దీంట్లో ఉన్న టూల్స్ వచ్చేసి మనం వాడుకుంటున్నాం.